గత ఐదేళ్లలో వైసీపీ నిర్లక్ష్య ధోరణి వల్లే ఇప్పుడు అకాల వర్షాల కారణంగా విజయవాడకు ఈ దుస్థితి వచ్చిందని సీఎం చంద్రబాబు నాయుడు ఫైర్ అయ్యారు. అమరావతి మునిగిపోయిందని, ఇక్కడేం రాజధాని కడతారంటూ విష ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. వైసీపీకి తప్పుడు వార్తలు ప్రచారం చేయడమే పనంటూ చంద్రబాబు మండిపడ్డారు. వాస్తవాలు రాస్తే తానేమీ మాట్లాడనని, తప్పుడు వార్తలు రాస్తే మాత్రం కఠినంగా వ్యవహరిస్తారని హెచ్చరించారు. గుడ్లవల్లేరు ఘటనపై కూడా ముఖ్యమంత్రి స్పందించారు. ఎక్కడా శ్రద్ధ పెట్టలేదు. ఇది వారసత్వంగా కొన్ని సమస్యలు వచ్చాయి. ఈరోజు ఇక్కడ చూస్తే బుడమేరు నుంచి నీళ్ళని తీసుకుపోవడానికి సగిలేరు ద్వారా, ఏదైతే కొల్లేరు తీసుకుపోవడానికి ఒక ఛానల్ కూడా దొవ్వారు. ఆ ఛానల్ బ్రీచ్ వచ్చింది. ఐదేళ్లలో ఆ బ్రీచ్ క్లోజ్ చేయలేదు. దాని పర్యవసానం ఈపీటీఎస్ మునిగిపోయే పరిస్థితికి వచ్చింది. విజయవాడ టౌన్కి అంతా ముంపు గురయ్యే పరిస్థితి వచ్చింది. అది కానీ సరిగా చేసుంటే ఈరోజు ఇబ్బంది వచ్చేది కాదు. ఇలాంటి తప్పుడు పనులు చేసి, తప్పుడు పనులు చేసిన పార్టీనే మళ్ళా వచ్చి ఎక్కువ అరికే పరిస్థితికి వస్తున్నారు. ఈ ప్రభుత్వం వచ్చి ఇంకా 3 నెలలు కూడా కాలేదు, గుర్తుపెట్టుకోండి. అన్ని సమస్యలు అధ్యయనం చేస్తున్నాం. ఒకప్పుడైతే వరదలు వస్తే డ్రైనేజెస్ కూడా సరిగా లేకపోతే ముఖ్యమంత్రి అనే వ్యక్తులు, మంత్రులు అనే వ్యక్తులు రోడ్డు మీదకి లేరు, ఎవరు రాలేదు. ఈరోజు అందరూ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, టోటల్ అడ్మినిస్ట్రేషన్ ఫీల్డ్లో ఉంది. బాధ్యత కలిగిన ప్రభుత్వం ఇది. ఈ బాధ్యత కలిగిన ప్రభుత్వం ప్రతి ఒక్క ఇష్యూను కూడా సున్నితంగా తీసుకుంటాం, సెన్సిటివ్గా తీసుకుంటాం, అట్మోస్ట్ కేర్తో హ్యాండిల్ చేస్తాం. మళ్ళీ నార్మల్సీ వచ్చే వరకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటాం. సూపర్ సైక్లోన్ మొదలుకొని, ఉదుహుదు మొదలుకొని, తిత్తులి మొదలుకొని, ఏ సైక్లోన్ వచ్చినా దాన్ని చాలా సమర్థవంతంగా హ్యాండిల్ చేశాం.